వందనాలు. కూడి వచ్చిన సంఘస్థులకు, బంధువులకు అందరికీ నా యొక్క వందనాలు. మరి ఈరోజు మా కుటుంబంలో దేవుడు మా తండ్రినితో ఉన్నన్ని రోజుల అనుబంధం మీతో పంచుకోవడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి మీకు వందనాలు. మరి సుమారు నా వయసు 36-38 సంవత్సరాలు ఉంటుంది. ఈ రోజులు నా తండ్రితో నేను ఎన్నడూ కూడా ఏ విధమైన బాధ కలిగితే మొదట మనం అడిగేది నా తండ్రికే కదా. మా తండ్రి ఉద్యోగం చేసినప్పటి సంది మాకు ఏ బాధ లేకుండే, ఏ బాధ కష్టం వచ్చినా డబ్బుతోనే కానీ దేనితోనైనా కానీ నాకు నా తండ్రి ఉన్నాడు. తిట్టేవో ఎలాగనో మేము తీసుకోగలుగుతాం, మాకు ప్రతి ఏదైనా సమస్య వస్తే ఒక 2 రోజుల్లో తీర్చగలుగుతాడు కదా అన్న ఆధారణ నాకు ఉండే. ఈరోజు అది లేకుండా అయ్యిందన్న ఒక బాధనే కానీ నా తండ్రి మారు మనసు రక్షణ పొందినదే నాకు గొప్ప సంతోషం అనిపించింది. ఆయన ధనము డబ్బు గురించి నేను ఆశపడలేదు, కానీ మా నాయన మారతాడన్నా లేదో అన్న ఆలోచన ఉండే. ఆయన చేసే కార్యాలను బట్టి తాగుడు వలన ఇళ్ళనే చనిపోతే అమ్మకు కూడా రక్షణ లేకుండే కదా, మా నాయన కూడా రక్షణ లేకుంటే ఏమైపోతారు. ఈ ధనము డబ్బు మనకు శాశ్వతం కాదని మేము తెలుసుకున్నట్టు మా నాయన తెలుసుకుంటే బాగుండని మా కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థనలో దేవునికి నేను అడిగినప్పుడు ఆయనకు రక్షణ కొరకు ప్రేరేపణ కలిగి మారు మనసు కోసము జనవరి 1 నాడు తీసుకొని ఈ రోజుకి 10 నెలలు ముగించుకొని 11వ నెల ఆయనకు జరిగింది బాప్తిసం పొంది. మరి దేవుని అందు ఆయన ఉన్నాడని మాకు నమ్మకం విశ్వాసం ఉంది. మేము కూడా ఒకరోజు ఆయన దగ్గరికి పోవాల్సిన వాళ్ళమే, కానీ ఇంకా మా కుటుంబంలో అనేకులు ఉన్నారు మారు మనసు రక్షణ లేనిది. ఈయనను చూసైనా వాళ్ళు తెలుసుకొని మారాలని నా యొక్క ఆశ. దేవుని అందే మనం ఉండాలి, కానీ ఈ లోకంలో ఉండేటోళ్ళం కాదు. ఇది సంపాదించింది నేను కాదు, ఎవరం కాదు, దేవుడు మాకు ఇచ్చిండు. మా నాయన కూడా ఉద్యోగం చేసిండు, మా తాత కూడా ఉద్యోగం చేసిండ్రు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసి కూడా వాళ్ళు ఏం తీసుకుపోయారు, ఏమి తీసుకుపోలేకపోయారు. మారు మనసు రక్షణ అనేది అనేది ఆయనకు పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో ఉన్నాడు. తిరిగి మేము కలుసుకుంటామన్న ఒక ఆశతోటి ఉన్నాము. ఇక దుఃఖం అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది, నరులం మనము, ఈ మాత్రం మనకు ఉంటుంది. కానీ దాన్ని మనము తీసుకోకుండా ముందలికి సాగడానికి ఆలోచనలు చేసి ఈ లోకంలో ఇంకా ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు మానుకొని దేవుని అందు భయభక్తులు కలిగి దేవుళ్ళకు నడవాలని నా యొక్క ఆశ. మా కుటుంబంలో ఉన్న వాళ్ళ గురించి మీరు అందిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ మా తండ్రి గురించి సాక్ష్యం చెప్తున్నందుకు మీకు సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.